పెద్ద పెద్దగా అర్థమయ్యేటట్టు బాగా చెప్పాడు అధ్యక్ష. అయితే వాళ్ళ నాయకుడు చాలా తెలివిగలాడు అధ్యక్ష. ఇట్లాంటి పనుల్లో ఆయనే పిటిషన్ ఎంతాడు అధ్యక్ష, దానికి ప్రూఫ్లు సబ్మిట్ చేయడానికి అధ్యక్ష, దాన్ని డిస్మిస్ చేస్తాడు అధ్యక్ష, హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెబుతాడు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మా కేశవ్ గారు రాజధానిని ధైర్యంగా మార్చాలని చెప్పి మార్చాలంటే చెప్పాడు అధ్యక్ష. దీంట్లో దొంగతనంగా ఎక్కడ మార్చాం అధ్యక్ష? ఆయన చాలా స్పష్టంగా పోయిన నెల 17 తారీఖు అసెంబ్లీ సాక్షిగా ఈ రకంగా మధ్యంతర నివేదికలు వచ్చినాయని చెప్పారు అధ్యక్ష. అదే రకంగా కమిటీలు తెప్పించుకున్నారు, హైపవర్ కమిటీ వేశారు, ఆయన రిపోర్ట్లు తీసుకున్నారు, క్యాబినెట్ మీటింగ్ పొద్దున పెట్టారు, ఇప్పుడు అసెంబ్లీ పెట్టారు, అసెంబ్లీలో బిల్లు పెట్టారు. ఇంకా ధైర్యంగా అంటే ఏం చేయాలి అధ్యక్ష? కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో పూర్తిగా రాంగ్ అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే, కేశవ్ గారు మా అందరికీ సలహా ఇచ్చాడు అధ్యక్ష. కాకపోతే ఫస్ట్ మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి అధ్యక్ష. మనం సలహా ఇస్తానికి పనికొస్తాం, పనికిరావాలి. ఎందుకంటే ఆయన ముందు కానీ వెనక్కి కానీ 8 ఎకరాలు రైతు అధ్యక్ష ఇక్కడ రాయదానిలో. మనం రేటు పెట్టి బాగా రేట్లు పెరుగుతాయని కొనుక్కున్నాడు, తప్పులేదు అధ్యక్ష. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి సలహా చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ పొలాలు ఉన్నటువంటి రైతులు ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే కొద్దిగా ఈ ఇష్యూలో సలహాలు ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని చెప్పి నా సలహా.